పదిన అమలాపురంలో శెట్టి బలిజ కార్తీక వనసమారాధన తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘీయుల ఐక్యత చాటుతామని వాసం శెట్టి సుభాష్ అన్నారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం అమలాపురంలోని సత్యమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు టీం కెప్టెన్ వాసం శెట్టి సుభాష్ చెప్పారు. ఇక కోనసీమ శెట్టి బలిజ కార్తీక మాస వన సమారాధన ఆత్మీయ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యాన తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘీయులు ఐక్యత చాటేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇక స్థానిక కంబాల చెరువు లలితా జ్యువెలర్స్ పక్కనున్నటువంటి బెలూన్ రూమ్ దగ్గర బుధవారం ఉదయం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో సుభాష్ మాట్లాడుతూ కోనసీమలో జరిగిన ఉద్యమ సందర్భంగా అమాయకులైనటువంటి శెట్టి బలిజ సోదరులు పోలీసులు కేసుల్లో ఇరుక్కున్న నేపథ్యంలో నాయకులు స్పందన లేని బాధితులుగా భావించారని గుర్తు చేశారు. దాంతో గత ఏడాది నవంబర్లో అమలాపురంలో శెట్టి బలిజ కార్తీక సమారాధన నిర్వహించడంలో దాదాపు 70,000 మంది వచ్చి సంఘీభావం తెలిపారని ఆయన వివరింపగా ఫలితంగా మంత్రులు స్పందించారని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో కేసులు ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందని సుభాష్ గుర్తు చేశారు. అలాగే శెట్టి బలిజలకు 2 MLC స్థానాలు దక్కాయని ఆయన చెప్పారు. రాజమండ్రిలో గత ఏడాది నిర్వహించినటువంటి శెట్టి బలిజ సంఘీయుల ఆత్మగౌరవ సభకు కూడా మంచి స్పందన వచ్చిందని గుర్తు చేశారు. మరోసారి శెట్టి బలిజ ఐక్యత చాటేందుకు 2 తెలుగు రాష్ట్రాల సంఘీయులతో 10 డిసెంబర్ కార్తీక వన సమారాధన అమలాపురంలో ఏర్పాటు చేసినట్లు సుభాష్ చెప్పారు. లక్ష్మీ కుమార్ గారు, ఇజ్రాయెల్ గారు, అలాగే రాజనారు సర్పంచ్ గారు, మున్సాపరారు, అలాగే అందరినీ మోహరింపజేసుకుని పూర్వ గ్రామాలని వివిధ గ్రామాల నుంచి అందరినీ కూడా తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ మాకు గ్రూప్స్ ఉన్నాయి, అంటే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ అంతకుముందు మేము ఆత్మగౌరవ సభ జరిపినప్పుడు కూడా మేము కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా అన్నయ్య గారు రావట్లేదు, వాతావరణం అంతా బాగోలేదు, అన్నీ తిరగక్కలేదు, మీరు కష్టపడి అందరినీ మోహరింపజేసుకుని పూర్వ గ్రామాలని వివిధ గ్రామాల నుంచి అందరినీ కూడా తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ మాకు గ్రూప్స్ ఉన్నాయి, అంటే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ అంతకుముందు మేము ఆత్మగౌరవ సభ జరిపినప్పుడు మేము కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా అన్నయ్య గారు రావట్లేదు, వాతావరణం అంతా బాగోలేదు, అన్నీ తిరగక్కలేదు, మీరు కష్టపడుతున్నారు మాకు తెలుసు అని ఆ రోజున ఉన్నటువంటి మేము అందరం కూడా వాట్సాప్లలో పెడుతుంటే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే 10వ తారీఖున శెట్టి బలిజగా మనం అక్కడ వెళ్దాము, ఖచ్చితంగా అమలాపురం శెట్టి బలిజ కార్తీక వన సమారాధన ఒక ప్రెస్టేజస్తో కూడినటువంటి సమారాధన, దానికి మనం అటెండ్ అయ్యి తీరుతామని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 100లాదిగా వాహనాలతో మేము అక్కడ బయలుదేరుతాం. థ్యాంక్ యూ. చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఎమ్మెల్సీ దక్కలేదు అంటే ఎమ్మెల్సీ నేను వద్దు అనుకున్నాను. కష్ట అప్పుడు అప్పుడే ప్రకటించాను నేను కేసుల్లో ముద్దాయిలు, నేను అందులో ముద్దాయి చేర్చబడ్డాను ముద్దాయిగా. మరి అలాంటి సమయంలో 100లాది మంది కేసుల్లో పడి అన్యాయంగా ఇరుక్కున్నప్పుడు వాళ్ళని కేసులు విముక్తి చేయండి అనే పోరాటం ఉద్యమంలో పాల్గొన్నాం మేము. అలాంటి టైంలో పదవి తీసుకుని నేను పదవి వైపు వెళ్తే కులద్రోహిగా మిగిలిపోతానని చెప్పి నేను ఆ యొక్క పదవి నుంచి దూరం జరగడం జరిగింది.